Hi friends, welcome to my channel Sanvi Instagram vlogs. So weekend vachesariki ekkada daggariki vellal anipistundi kabatti mem aithe Orion Mall ki vellamu. So andarki anipistundi kada veelle enti malls ku tappa ekkadiki velladalani. Bangalore lo aithe maaku chuste malls tappa inkemi teliyatledu. Meela evaraina inka evaina unte ganaka please comment section lo comment cheyandi. Mem aa places kuda explore chesi upload chestamu. సో మేమైతే ఓరియన్ మాల్కి వెళ్ళామన్నమాట. ఓరియన్ మాల్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 20 మినిట్స్ అలా పట్టింది. నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎక్కడే కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫుల్ వీడియో అంతా కూడా చూడండి. బెంగళూరులో అయితే ఎయిర్ వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయంట. అదేంటో క్లైమేటిక్ కండిషన్స్ ఎందుకు ఇలా అవుతున్నాయన్నో తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ వరకు అయితే అసలు ఇక్కడ వాళ్ళెవరూ కూడా ఎండని మేము అంత ఎక్కువగా చూడలేదు. ఎయిర్ అయితే చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. ఇన్ని చెట్లు ఇవన్నీ ఉన్నా కూడా బెంగళూరులో ఎండలు అన్నవి ఉంటున్నాయి. బట్ ఏంటంటే కంపేర్ టు మన దగ్గరతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ అన్నమాట. అంటే ఇన్ని చెట్లు ఉండడం వల్ల అది కూడా చూడండి, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ట్రీస్ ఇవే ఉంటున్నాయి. మన దగ్గర ఇంత పెద్ద ట్రీ ఉంటే వెంటనే కట్ చేసేస్తారు. ఓరియన్ మాల్కి అయితే మనం రీచ్ అయిపోయాము. సో కొంచెం ముందుగానే మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట ఓరియన్ మాల్కి అయితే. సో అందువల్ల జనాలు అయితే ఎవరూ లేరు అంతగా. మేము వెళ్ళేటప్పుడు అయితే ఖాళీగా ఉంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ కంప్లీట్గా నిండిపోయింది అది. ఇది కూడా అన్ని మాల్స్ లాగే అన్ని బ్రాండెడ్గా ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేము ఏంటంటే అలాగా బేగా వచ్చాం కదా అని ఫస్ట్ గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము పాపను తీసుకొని. అదేంటో అండి, పాపని 2 ఇయర్స్ అనేసరికి నో ఎంట్రీ అంటారు. ఇలా మా బయటకు వస్తే కనుక దీన్ని ఇంకా ఆపలేము. ఏం ప్రతిదీ దాంతో తానే ఎక్స్పీరియన్స్ చేసేస్తానన్నట్టు ఉంటుంది. కిందకి దిగేస్తానంటుంది, యాక్సిలేటర్ అయితే ఏంటో మెట్లు ఎక్కేస్తానంటుంది. దిగేసి పారిపోవడమే అసలు ఎత్తుకొని ఇవ్వదన్నమాట ఫస్ట్ థింగ్. నాకు అన్ని మాల్స్ కన్నా ఏంటంటే ఓరియన్ మాల్ చూడడానికి లుక్ అది కూడా బాగుంది. అండ్ లుల్లు మాల్లో కూడా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం జనాలు ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో, ఇదైతే కొంచెం ఖాళీగా ఉండడం వల్ల కొంచెం మాకు ప్రశాంతంగా నీట్గా అనిపించింది. ఇందులో రెండు ఉన్నాయన్నమాట, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇద్దరు ఆడుకునేలాగా పెట్టారు. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళే కాదు, ఏంటంటే ఏజ్ లిమిట్ వైజ్గా అనమాట. 2 ఇయర్స్ బిలో వాళ్ళకి దాని కింద ఫ్లోర్లో పెట్టారు. అండ్ 2 ఇయర్స్ అబౌ నుంచి ఒక దగ్గర ఒక 16 ఇయర్స్ వరకు కూడా ఒక గేమ్ జోన్, అండ్ పై ఉన్న వాళ్ళకి ఒక గేమ్ జోన్లా పెట్టారనమాట. కాకపోతే ఓరియన్ మాల్లో ఏంటంటే 2 ఫ్లోర్స్లో గేమ్ జోన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక ఫ్లోర్లో అయితే పాపకి 2 ఇయర్స్ పాపకి అయితే బాగున్నది. ఓరియన్ మాల్లో కార్డ్ అయితే మాకు 1100 అలా పడినట్టుంది. ఇక్కడ కూడా ప్లక్కింగ్ ఇవన్నీ కూడా ట్రై చేసాం కానీ మాకు కుదరలేదు. చాలామందికి అదేంటో అండి చాలా ఈజీగా వేసేస్తున్నారు, ఇలా పట్టుకొని రెడ్డి బేర్ నొల్లేస్తున్నారు. వేయడం గురించి అయితే చాలాసేపు వెయిట్ చేస్తాం. బేగ వెళ్ళిపోవడం వల్ల అది ఆ టాయ్స్ అనేవి కూడా ఆర్గనైజ్ చేశారనమాట వాళ్ళు. అది లేట్ అయిపోయింది, అది ఆల్మోస్ట్ పడిపోద్ది అనుకున్నాము. రింగ్స్ కూడా పడలేదు. సో అదే ఇంకా ఎలాగా పడలేదు కదా అని చెప్పి మా అమ్మాయి చేత ఏవో కొన్ని ఫొటోస్ అవే తీసానమాట, వీడియోస్ ఫొటోస్ అవిని. ఆ తర్వాత కిందనైతే కిడ్స్ అనమాట అదైతే 150 రూపీస్. అక్కడ ఏంటంటే 1 అవర్ అయితే ఆడిస్తారనమాట, అందులో ఫుల్గా అది ఆడుకోవచ్చు ఒక 1 అవర్ పాటు. దానికైతే ఏంటంటే అందులోకి తీసుకెళ్ళాం కానీ ఫస్ట్ ఏది ఎక్క ఆడాలో తెలియలేదు. అదైతే ఫుల్గా ఆడుకుంది. అందులో దగ్గర దగ్గర 1.5 అవర్ ఇది ఒక్కరితే ఉందన్నమాట ఫస్ట్ 1/2 అవర్ కూడా. తర్వాత అందరూ రావడంతో దీనికైతే ఏంటంటే ఇంకా అందులో నుంచి ఇంకా అసలు రావాలనిపించలేదు వాళ్ళతో ఆడుతూ. ఇలాంటిది యాక్చువల్గా వైజాగ్లో కూడా ఉంది, మినీ అమ్యూజ్మెంట్ పార్క్ అని మేము వెళ్ళాము. బట్ దానికన్నా ఇది కొంచెం దీంట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట అన్నీ.
క్లే క్లే మోల్డ్స్ది కూడా అది ఒక సపరేట్ జోన్ కింద పెట్టాడు. కాకపోతే అదేంటంటే 100 రూపీస్ అనమాట, అది ఇంకొక 150 రూపీస్ అంట అది 1 అవర్కి. సో దీనికే మాకు టైం అనేది బాగా అదేంటి దీనికే అయిపోయింది పాపతోటే. ఇందులో ఆడుకునేసరికి మాకు టైం అంతా అయిపోయింది, ఇంక నెక్స్ట్ ఇంకేమి చూడడానికి అవ్వలేదు. సో లోపలికి ఏంటంటే బేబీతోటి ఒక పేరెంట్కి ఎలా అనమాట. సో నేను పాప వచ్చాను, మా హస్బెండ్ అయితే ఇంకా బయట ఉండిపోయారనమాట. ఎందుకు నువ్వు లోపల ఉండు నేను వెళ్తానులే బయటకు అని చెప్పి దాన్ని వెళ్ళారు. ఇది అయితే ఏంటంటే అందులో ఉన్న బాల్స్ అండి బయటకి విసిరిస్తూ ఉండేది ఆవిడేమో, బయటకి విసిరుద్దు లోపలే ఉంచాలండి లోపలే ఉంచాలంటారు, మళ్ళీ పేరెంట్స్ని లోపలికి అలౌ చేయరు, అదే కొంచెం ప్రాబ్లమ్. సో ఇలాంటివి ఒక 2-3 ఫ్యామిలీస్తో కలిపి వెళ్తే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో నేను ఏంటంటే ఇవన్నీ తిని రికార్డ్ చేసి ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే దానికి అన్నీ కూడా బాగా మెమొరీస్లా ఉంటున్నాయి. మన మొబైల్లో డిలీట్ అయిపోయినా సరే పెద్దగా ఏమనిపించదు కదా. ఫస్ట్ అయితే ఇదేంటంటే ఓన్లీ బాల్స్ ఇవే ఉంటాయి అనుకుంది, కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూసింది ఇంకా అసలు దాని ఆనందానికి ఏంటో ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నెక్స్ట్ 1/2 అవర్లో ఏంటంటే పిల్లలు వచ్చేసరికి ఏంటంటే దీనికి ఏంటంటే ఎవరైనా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా ఇట్టే చాలా తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి మూవ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ 1/2 అవర్ మాత్రం చాలా డల్గా ఏదో ఒక్కతే ఆడుకోవడం కదా తోడలేక బాగా ఇబ్బందిగా ఫీల్ అయింది. పాపకి ఏంటంటే నేను ఇంటి దగ్గరే మార్నింగే ఎప్పుడైనా ఇలా మాల్స్ కానీ ఎక్కడైనా బయటకు వెళ్తే ఫుడ్ అది ప్రిపేర్ చేసి అయితే ప్యాక్ చేస్తున్నాను నేను, అంటే రైస్ అన్నా రసము కర్రీ ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అండ్ వీటితో పాటు కొన్ని స్నాక్స్ లాంటివి కొన్ని ప్యాక్ చేస్తున్నాను. ఒకసారి నేను మీకు ఇదైతే షూట్ చేస్తాను ఒకసారి డైపర్ బ్యాగ్లో ఎలా పెట్టాలి ఏంటి అన్నవి. ఫుడ్ అన్నది ప్రిపేర్ చేయడం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో అసలు దానికి అది తినాలనిపించట్లేదు ఆ రైస్ అవిని తిని. ఇంకేంటంటే నెక్స్ట్ 1/2 అవరు పిల్లలు వీళ్ళందరూ రావడం వల్ల సో బాగా ఆడుకుందనమాట. ఆడేసుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే ఏంటంటే ఇంకా ఫుడ్కి వెళ్ళిపోదామని చెప్పి నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఫుడ్ ఏంటంటే ఒక సిజిలర్ అనేది ఆర్డర్ చేసాము.
ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోయింది కదా, ఇంకా పాపతో కష్టం ఇంకా అంతకన్నా ఎక్కువసేపు స్పెండ్ చేయడం అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇది ఈ ఓరియన్ మాల్ ఎగ్జిట్ ఏంటంటే ఫుడ్ కోర్ట్ దగ్గర నుంచి కూడా ఎగ్జిట్ ఉన్నది ఒకటి ఉంది, అండ్ అదేంటో చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లోపలంతా కన్నా బయట అయితే చాలా బాగుంది, అసలు నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా అక్కడి నుంచి మేము మెట్రోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మెట్రో ఒక 10-15 మినిట్స్ అలా పడుతుంది, పాప అయితే పడుకుని పోయింది, ఇంకా అది అలా పడుకుంది, ఏదో పాలు తాగుతుంది కదా అని పాలు చేసేస్తే మళ్ళీ లెగిసిపోయింది. సో శాండిల్ సోప్ ఫ్యాక్టరీ నుంచి విజయనగర్కి వెళ్ళడానికి 2 మెట్రోస్ అయితే మారాలన్నమాట. ఇదైతే గ్రీన్ లైన్, శాండిల్ సోప్ ఫ్యాక్టరీలో మేము గ్రీన్ లైన్ అయితే ఎక్కాము, అండ్ నెక్స్ట్ మెజెస్టిక్ అయితే వెళ్ళామన్నమాట. మెజెస్టిక్లో పర్పుల్ లైన్ ఎక్కి విజయనగర్కి అయితే వెళ్ళాము. లగేజ్ అది అలాగ లేదు కాబట్టి మేము మెట్రోలో వెళ్ళిపోయాం అన్నమాట ఇంటికి. బెంగళూరులో నిజంగా చెప్పాలంటే మెట్రో ది బెస్ట్. కార్డ్ అలాగే ఉంది కాబట్టి ట్యాప్ చేయడమే సో ఈజీగా అయిపోయింది, అండ్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, మొబైల్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. మా హస్బెండ్ అయితే మొబైల్ నుంచి వచ్చారు. కొన్ని కొన్నిసార్లు మొబైల్లో బార్కోడ్ కానీ అవ్వకపోతే అక్కడ కౌంటర్లో అతను చెప్తే ఆయన స్కాన్ చేసేస్తారు, సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మేము అలా ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.